హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి, వాటికి బెస్ట్ యాప్స్ ఏంటి అనేది గురించి తెలుసుకుందాం. అలాగే డెస్క్టాప్లో కూడా మనం స్క్రీన్ రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రీగా వితౌట్ వాటర్ మార్క్ మనకి ఎలా వస్తుంది అనేది కూడా నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఫస్ట్ హ్యాండ్రైడ్ కోసం అయితే మీరు ప్లేస్టోర్కి వెళ్తారు కాబట్టి ప్లేస్టోర్కి వెళ్ళండి, స్క్రీన్ రికార్డ్ అని టైప్ చేయండి. మీకు టాప్లోనే టూ బెస్ట్ యాప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఏజెడ్ స్క్రీన్ రికార్డర్లో మీకు ఎక్స్ట్రా యాప్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయండి. అంటే మనం మధ్యలో పాస్ చేసుకోవడం, వితౌట్ మన యాప్ డీటెయిల్స్ ఏమి కనపడకుండా పాస్ చేసుకోవచ్చు. మనకు ఒక డాట్ మార్క్ వస్తుంది. ప్లస్ మనం రెడ్ మార్క్ అయినా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛానల్, మనకి ఏదైనా ఛానల్ ఉన్నా కానీ దాని నేమ్ అండ్ ఐకాన్ కూడా మనం స్క్రీన్ మీద కనిపించేటట్టు పెట్టుకోవచ్చు మనం స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు. ఓకేనండి, దీంట్లో ఇది. నెక్స్ట్ జియో రికార్డర్, ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మర్జ్ మనం వీడియోస్ని మర్జ్ చేయొచ్చు, ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు, జిఏఎఫ్ మేక్ చేసుకోవచ్చు. చాలా దీనివల్ల చాలా ఇది ఉంటుంది. ఇవి ప్లస్ హై క్వాలిటీ ఉంటుంది డియో రికార్డర్లో. నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తాను, ఇంకోటి ఏ పవర్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఏ పవర్ స్క్రీన్ రికార్డర్, ఇది సేమ్ ఇదే నేమ్తో మనకు డెస్క్టాప్ వర్షన్ కూడా ఉంటుంది. అంటే మన ల్యాప్టాప్ పీసీలకు కూడా, సిస్టమ్స్ కూడా, కంప్యూటర్స్ కూడా వస్తుంది. సేమ్ ఇదే నేమ్ కొట్టండి మీరు. దాంట్లో మీకు వాటర్ మార్క్ లేకుండా మీకు డెస్క్టాప్లో మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మొబైల్ కూడా ఇది చాలా బాగుంటుంది. వాటర్ మనకి ఎలాంటి మార్క్ ఏం కనిపించదు. ఇప్పుడు మీకు టాప్లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో, అంతకుమించి మీకు ఎలాంటిది కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఆడియో సెట్టింగ్స్, వీడియో సెట్టింగ్స్, ప్రజెంట్ రికార్డింగ్ అని మనకి ఇక్కడ కనపడుతుంటాయి. సెట్టింగ్స్లో కూడా మీరు చూడవచ్చు. ఇది మన ఏ పవర్ సాఫ్ట్ గురించి, జియో రికార్డర్ గురించి కూడా చూపిస్తాను. దీనిలో మనం ఓపెన్ చేయగానే మనకి ఇలా షార్ట్కట్ ఐకాన్ వస్తుందండి. ఇలా మనకి ప్రజెంట్ వీడియోస్ అన్నీ మనకి ఇందులో చూపిస్తుంది. ఎడిటింగ్ కూడా, క్యాప్చరింగ్, దిస్ ఈజ్ ద ఫీచర్స్, ఎడిటింగ్ ఫీచర్స్, ఎడిట్ వీడియో, మర్జ్ వీడియోస్, వీడియో టు జిఎఫ్, వైఫై ట్రాన్స్ఫర్ ఆల్సో, ఎడిట్ ఇమేజ్, స్టిచ్ లైక్ దట్ వన్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్గా అయితే ఈ డియో రికార్డర్ని యూజ్ చేయండి. బట్ చిన్న ఫోన్స్కి ట్రబుల్ అవుతుంది, కొంచెం ర్యామ్ తక్కువ ఉన్నాయి మనం, వాటికి మాత్రం ట్రబుల్ అవుతుంది, మిగతా వాటికి ఏం కాదు. మెయిన్గా అయితే ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అండ్ ఏ పవర్ సాఫ్ట్ నేను చెప్పాను కదండి, ఏ పవర్ సాఫ్ట్ అయితే మనకి బోత్ డెస్క్టాప్లో, ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది, బోత్ వర్షన్స్లో ఉంది. అది యూజ్ చేయడం బెటర్ డెస్క్టాప్ వాళ్ళకైతే, అది నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ నాట్. థ్యాంక్ యూ.